లాక్డౌన్ తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు నిరుపేదలకు గుడ్లు ధనలక్ష్మి ట్రస్ట్ సాయం అందిస్తోంది. ఎవరు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో సేలింగంపల్లిలోని గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకురాలు ధనలక్ష్మి చెప్పారు. 44 రోజులుగా సొంత డబ్బులతో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. ధనలక్ష్మి ట్రస్ట్ సేవలను సైబరాబాద్ ఎస్సీపీ సజ్జనార్ ప్రశంసించారు. పోలీసుల కోసం మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులతో పాటు 100 నిత్యావసర సరుకుల కిట్లను సజ్జనార్కు ధనలక్ష్మి అందజేశారు. చాలా సంతోషకరము. ఈ ఒక క్రైసిస్ పీరియడ్లో, ఈ ఒక క్లిష్ట సమయంలో మన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ వాళ్ళు దాదాపు 10,000 మంది పేదవాళ్ళకు, ముఖ్యంగా అది కాకుండా మన శానిటేషన్ స్టాఫ్ వాళ్ళకు, జిహెచ్ఎంసీ స్టాఫ్, అంగన్వాడీ వర్కర్స్కి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సాయం చేశారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి దాతలు కూడా వేరే వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకొని, ఎందుకంటే ఇక్కడికి ఆగలేదు ఇది కోవిడ్ పోరాటము, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది, ఎందుకంటే ఇంకా చాలా క్లిష్ట సమయం ఉంది. సో అందరూ కూడా, ప్రజలందరూ కూడా ధనలక్ష్మి ట్రస్ట్ వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ముందు రావాలని చెప్పి కోరుతున్నాను. మా వైపు నుంచి కూడా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి వాళ్ళందరూ కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ కావాలంటే ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీసు, మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పుడు కూడా వాళ్ళు వెంట ఉంటుంది. వాళ్ళందరూ కూడా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా నేను పేరు అభినందిస్తూ ఇంకా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుతున్నాను. ధనలక్ష్మి ట్రస్ట్ ఇవాళ సిపి ఆఫీస్కి రావడం జరిగింది. ఇవాళకి 44 రోజు. ఇవాళ సిపి గారికి కలిసి, తర్వాత మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, గ్రాస్, తర్వాత కూరగాయలు అన్నీ ఇవ్వడం జరిగింది. మెయిన్ వాళ్ళకి ఇవ్వడంలో ఏంటంటే వాళ్ళు మాకంటే అతిగా ఎక్కువగా కష్టపడుతున్నారు, ప్రజలను చూసుకుంటున్నారు. అందువలన వాళ్ళని కలిసి ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగిందండి. పోలీసులకు ఇస్తున్న చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళు అందరిని, ప్రజలను కాపాడుతున్నారు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు డిపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి, డే వన్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి. ఏ రోజు ఏ ఇబ్బందికరంగా చేయలేదు. ఇప్పటికి 9,500 మందికి ఇచ్చానండి ఈ 44 డేస్లో. ఇంకా 10,000 వరకు రీచ్ అవుతాను. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడుతుంది. ఈ కరోనా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ప్రజలను కాపాడుతున్నారు, కానీ వాళ్ళకి కూడా కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినాయని తెలిసింది. కానీ వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త అని మేము కోరుకుంటున్నామండి.